हाय अंडी वेलकम टू माय चैनल नेनु एग करी एला चेयालो चूपिंचबोतुन्नानु चूडंडी फाइव एग्स तीसुकुन्नानु मूडु टमाटालु ऐदु चिन्नगा उन्नायि काबट्टि उल्लिपायलु ऐदु तीसुकुन्नानु मूडु पच्चिमिर्चि मेंतम कूर अंडी ओके अंडी एला चेयालो चूपिस्तानु मीकु कड़ाई पेट्टुकुंटुन्नानंडी ఇది వేడయ్య లోపల ఆనియన్ కట్ చేసుకుందాము అలాగే పక్కన రైస్ కూడా పెట్టేస్తున్నాను బాక్స్ రెడీ చేయాలి ఇది వేడయ్య లోపల ఆనియన్ కట్ చేసుకుందాము థౌజండ్ సబ్స్క్రైబర్స్ అయిపోయారండి నాకు థాంక్యూ అండి మీరందరూ నాకు సపోర్ట్ చేయడం వల్లనే నాకు 1000 సబ్స్క్రైబర్స్ అయ్యారు थैंक यू चुप्तना चला मंदिर मद्रास बैंगलूर उबी वालस तमिल थाउजेंड सब्सक्राइबर्स अल्लारु थैंक यू नंरी सोल रहा सपोर्ट पन्नींगो इपकूट ना ना वीडियो पड़े ना वो तेलंगाना डिशस् ना पन्वे अलगू पांग वेड़ी इप्ड मन आई पोसक आई मच्छे पड़ता है अन्नी वनू आई पड़ती इंकटे नई वस्तान बाग వంట ఫాస్ట్ గా అయిపోవాలంటే ఇలాగే చేసుకోవాలండి మనం ఇమన్ని కట్ చేసి పెట్టుకొని కూర్చోని మళ్ళీ చేస్తూ ఉంటాం కదా అలా కాకుండా మనం ఇలా పెట్టేసుకొని ఫాస్ట్ ఫాస్ట్ గా చేసాం అనుకోండి మన జాస కూడా ఇంకో దాని మీద పోదు మనం వంట చేస్తూ ఉంటే కొంచెం మందికి వంట సరిగ్గా రాదు అని దాని మీదే జాస పెట్టి చేస్తారండి అలా చేసినప్పుడు ఇంకా ఏమవుతుందంటే అది ఇంకా పాడవుతుంది అందుకోసం అనేసి మనం ఏది చేసినా ప్రేమతో ఫాస్ట్ ఫాస్ట్ గా చేయడము దాని మీద ఎక్కువ జాస పెట్టేయొద్దన్నమాట ఏది ఉంటే అది చేసుకో ఏసి చేసేయడం నేర్చుకోవాలి ఫస్ట్ ఇది లేదు అది లేదు కొంచెం ఆగుదాము ఇది దొరుకుద్దేమో అది దొరుకుద్దేమో మన నాకైతే కొంచెం షాప్ కి వెళ్ళడం చాలా బద్ధకమండి నేను బయటికి అసలు వెళ్ళను ఏదైనా లేదంటే అలాగే వండేస్తానన్నమాట కాకపోతే పిల్లలు బాగా తినాలన్న ఆలోచనతో వండుతాను అది సక్సెస్ అవుతదండి ఆయిల్ వేడైందండి ఇప్పుడు ఉల్లిపాయ వేసేసాను ఒకసారి మిక్స్ చేసుకొని కొంచెం మరీ మీడియం లో ఉంచుదామండి స్పూన్ సాల్ట్ కూడా వేసేసుకోవాలి మిక్స్ చేస్తున్నాను మళ్ళీ తర్వాత పచ్చిమిర్చి కట్ చేసుకోవాలి రెండు పచ్చిమిర్చి తీసుకున్నాను కదా మీ ఇష్టం ఎలాగైనా కట్ చేసుకోండి తర్వాత మెంతాకును కూడా కట్ చేసుకున్నాము ఇలా చేసుకున్నాం అనుకోండి మనం ఏ వంట చేసినా కూడా ఒక 20 నిమిషస్ లో అయిపోతుందండి నేను ఎర్లీ మార్నింగ్ చేస్తున్నానండి ఇది 6 క్లాక్ కూడా అవ్వలేదు ఇంకా दाने 5:45 अक्स कटा अंदम स्पीडेवर इला तुंदर अवाली वंट इलाक इला ने फास्ट चूँगी मंगाई आन इप्ड इंत कटक मेतकूर वैसे
మళ్ళొకసారి మిక్స్ చేస్తున్నాము. టమాటా కట్ చేసుకున్నాము. టమాటాలు కూడా కట్ చేసుకోవడం అయిపోతుంది. ఓకే అండి, ఆనియన్ అంతా మగ్గిపోయింది. ఇప్పుడు మనం ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ చేసుకుందాము. నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒకేసారి రుబ్బి పెట్టుకుంటానండి. కరపాకు వేసుకోవాలి, అందులోనే పుదీనా వేస్తున్నాను. డ్రై అయిపోయి ఉందండి పుదీనా. ఏమైతే ఊరికే పాడైపోతుందనేసి పుదీనాన్ని కడిగేసి ఆరబెట్టి డ్రై చేసేసుకున్నానండి. ఇంకా చాలా రోజులైనా ఉంటుంది కదా, అందుకోసం అనేసి అలా చేసి ఉంచుకున్నాను. ఇప్పుడు టమాటా వేసేస్తున్నానండి. పుదీనా వడగానే మంచి స్మెల్ వస్తుందండి. మనం పచ్చి పుదీనా వేస్తాం కదా, అప్పుడు వచ్చే స్మెల్ కంటే కూడా ఇలా డ్రై చేసినా చాలా బాగా స్మెల్ వస్తుంది. కొద్ది పొద్దున్నే చేస్తున్నాను, ఇంకెవరూ లేవలేదు కూడా. అందరూ ఈ వాసనకే లేచిపోవాలి. తర్వాత 1 స్పూన్ పసుపు వేసుకున్నాను. టూ స్పూన్స్ కారము. 2 అంటే ఇంకా కొంచెం ఎక్కువే తింటారు మా ఇంట్లో కాబట్టి కొంచెం వేస్తున్నాను. తర్వాత ధనియా పౌడర్ వేసుకుంటున్నాను. మిక్స్ చేస్తున్నాను. ఒక 2 మినిట్స్ మూత పెట్టి ఉంచేసుకోవాలండి. ఒకసారి చూద్దామండి. ఒకసారి మిక్స్ చేసేసుకొని మనం టీ తాగుతాం కదండి, ఆ గ్లాస్లో 1/2 గ్లాస్ వాటర్ పోసేసుకున్నాము. ఎక్కువ పోయొద్దండి, కర్రీ పాడైపోద్ది, అస్సలు బాగోదు టేస్ట్. కొద్దిగానే వాటర్ పోసుకోవాలి. జస్ట్ ఇది మెత్తపడిపోయిందేసి గ్రేవీ రావాలని చేస్తున్నాను. కొంచెం వాటర్ పోస్తున్నాను, ఇంతకంటే ఎక్కువ పోసుకోవద్దండి. మళ్ళీ ఒక 2 మినిట్స్ వరకు మూత ఉంచుకున్నాము. అన్నం కూడా ఉడికిపోతుందండి. కొంచెం సిమ్లో పెట్టేసుకొని మూత పెట్టేసుకున్నాము. ఇప్పుడు ఒకసారి మూత తీసి చూసుకున్నాము. ఓకే అండి, ఇప్పుడు మనము ఎగ్స్ వేసుకుందాము. ఇందులో ఎగ్ పగలకొట్టి వేసేయొద్దండి, ఆ మిస్టేక్ ఎప్పుడు చేయకండి. ఒక చిన్న బౌల్ తీసుకొని దాంట్లోకి ఒక్కొక్క ఎగ్ని పగలగొట్టుకొని తర్వాత మాత్రమే ఇందులో పోసుకోవాలండి. ఎందుకంటే మనము ఇలా వేసేస్తూ ఉంటాం కదండి, ఒక్కొక్కసారి ఎగ్లో రెడ్ కలర్గా అదేంటో ఉంటుందండి, నాకు అస్సలు నచ్చదు అలా. అందుకోసం అది నాకే కాదండి, ఎవ్వరికీ నచ్చదు అలా వస్తుంది అనమాట. అది అప్పుడు మన కర్రీ మొత్తం పాడైపోతుంది. అందుకోసమే ప్రతిసారి ఇలా అన్ని ఎన్ని ఎగ్స్ వేసినా కూడా మనం ఇలా వేరే బౌల్లో వేసుకొని మాత్రమే వేసుకోవాలి. ఇంకా ఇలాగే ఉంచాలంటే అస్సలు కదపొద్దు, సిమ్లోనే ఉంచేసి మూత పెట్టేసుకుందాం ఒక 2 మినిట్స్ వరకు.
చూడండి మనం ఎగ్ చేసాం కదా దాంట్లో కొద్ది కొద్దిగా మిగిలిపోయింది చూడండి ఇదంతా తీసి ఒక గిన్నెలోకి వేసేసుకొని మనం ఫేస్ పెట్టుకున్నాం అనుకోండి స్కిన్ మనం ఎలాగో వారానికి ఒకసారి రెండు సార్లు వండుతూ ఉంటాం కదా అది వైట్ ఉంది కదండి ఆ తీసి మనం పెట్టుకుంటూ ఉంటే మన స్కిన్ టైట్ అవుతదండి మంచి గ్లోగా ఉంటది ఒకసారి ట్రై చేయండి నేను కూడా ఇప్పుడు అదే పని చేస్తాను అన్నమాట అందుకే మీకు కూడా చెప్తున్నాను इंका अव्वाली कदपेयद्दु दी इंका सब अलागे उचा तिपेको मल्ल उल्टा वेवाली मल्ल इलागे टू मिनट्स उचा ओके अंडी वाटर मొత్తం లాగేసుకుందండి ఇంకా ఆఫ్ చేద్దాము స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను చూడండి ఎగ్ ఎప్పుడు అలా మిక్స్ చేయకుండా ఉంటే ఇలా ఉంటదండి ఆమ్లెట్ చూడండి మనం అసలు మిక్స్ చేయకుండా ఇలాగే ఉంచేసాము అనుకోండి ఎగ్ ఆమ్లెట్ కర్రీ రెడీ అయిపోయిందండి మీరు కూడా ట్రై చేయండి ఈజీగా 15 నిమిషస్ లో అన్నము కూర రెండు వండేసానండి बॉक्स कटाली इंत ईजी इलाकोवची ओके अभी वीडियो नचते लाइक चेंडी शेयर चेंडी सब्सक्राइब चेंडी मल्ली इंकोसारी सब्सक्राइब थाउजेंड मेंबर्स थैंक यू अंडी पेर पेरना का लाइक्स कोई लाइक्स को रीच ओके थैंक यू अंडी बाय।